ఆన్లైన్ గేమ్స్ కు బానిసలవుతున్న యువత జీవితాలు నాశనం జేబులకు చిల్లు ఈ అంశంపై ఏసీటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు ఆన్లైన్ గేమ్లు అనేవి మొబైల్స్ లోని అలాగే నెట్ లోని కూడా విస్తృతంగా వస్తున్నాయి. దీంతోటి యూత్ అంతా కూడా బాగా అట్రాక్ట్ అయిపోయి వేలాది లక్షలాది రూపాయల్ని ఈ ఆన్లైన్ గేములతో పోగొట్టుకోవడం అనేది కూడా రోజు మనం చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లాలోనే మొన్ననే అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి దాదాపుగా 100,000 రూపాయలు పోగొట్టుకొని అప్పులపాలైపోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ ఆన్లైన్ గేమ్ల వల్ల వచ్చింది. ఇష్టానుసారంగా ఇప్పుడు ఆన్లైన్ గేమ్లకు సంబంధించి ఎటువంటి నియంత్రణ కూడా లేదు. దీంతో ఫేస్బుక్ లేదనుకుంటే ఇతర ఏ నెట్ ఏది ఓపెన్ చేసినా సరే ముందుగానే పబ్జి ఆడండి లేదంటే రమ్మి ఆడండి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు కూడా విపరీతంగా రావటం, అలాగే బోనస్ పాయింట్లు ఇచ్చి మీ అందరికి కూడా ముందుగానే మేము ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆకర్షించడం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మారిపోయింది. దీంతో ప్రధానంగా యూత్ మధ్యతరగతి అనేది బాగా ఇబ్బందులు పాలైపోతున్నారు. ఇప్పటికే లాక్డౌన్ తోటి ఎక్కువ మంది ఆఫీసుల్లో కానీ లేదనుకుంటే ఇళ్లలో కానీ ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఆన్లైన్ గేమ్ల పేరుతోటి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళ జేబులు ఖాళీ చేయటం అనేది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎటువంటి నియంత్రణ లేదు. ఇష్టానుసారంగా ఈ వెబ్సైట్లలో ప్రమోట్ చేసుకోవడం కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ వీటన్నిటిలో కూడా ఇష్టానుసారంగా రావడంతో వీళ్ళందరినీ కూడా నియంత్రణ చేసే ఒక యంత్రాంగం లేకపోవడంతో ఈరోజు యూత్ కానీ ప్రజలు కానీ తీవ్రంగా మోసపోతున్నారు. ఈ ఆన్లైన్ గేమ్లన్నీ కూడా తీవ్రంగా మోసాలు, విపరీతమైన మోసాలు అన్నమాట. ఒక్కరికి కూడా డబ్బులు రావు. ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి ముందుగా ఎరచూపడం, తర్వాత ఏమో మొత్తం తమ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ కూడా లాక్కోవటం అనేది బాగా పరిపాటిగా మారిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ గేములు అన్నింటినీ కూడా వెంటనే నిషేధించాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఆన్లైన్ గేములు అనేది విపరీతంగా పెరిగాయి. రమ్మీ కానీ లేకపోతే పబ్జి కానీ ఇటువంటి గేములన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెరిగి యూత్ని చెడు మార్గం పట్టేటట్టుగా ఈ గేములు అనేది ఉంటున్నాయి. ఈ గేముల్ని ఆకర్షణీయంగా ఉండడంతో ఈరోజు ఖాళీగా ఉండడంతో ఈరోజు ఈ గేములు అనేది ఆడడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది యూత్ ఈ దీని ప్రభావాన్ని పడడం అనేది జరుగుతుంది. లక్షల రూపాయలు ఈరోజు దానివల్ల పోగొట్టుకునే పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. దీని మీద సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం లేకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది కూడా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఆన్లైన్ గేమ్లు అనేది నిషేధం అనేది విధించాలి. కానీ ఎక్కడ కూడా ఆన్లైన్ గేముల్ని నిషేధించకుండా ఈరోజు ఎవరైతే ఆ కంపెనీలు ఉన్నాయో ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళని వాళ్ళకి ఎక్కువ లాభాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అలాగే గూగుల్ వాడికి లాభం జరుగుతుంది, పేటిఎం వాడికి లాభం జరుగుతున్నాయి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు అనేవి జరుగుతున్నాయి. ఆన్లైన్ ఖచ్చితంగా ఇటువంటి గేములు అనేది కూడా యువత యొక్క చెడు మార్గాన్ని పట్టించేటట్టుగా ఉంటుంది. అలాగే మధ్యతరగతి యువత ఏదైతే ఉందో వాళ్ళ యొక్క డబ్బులు కూడా జేబులు ఖాళీ చేసేటట్టుగా ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది ఉంటున్నాయి. దీని యొక్క ప్రమాదం ఇప్పటికే చాలామంది యువత చదువు అనే దాని కింద పడకుండా ఈరోజు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే మిగతా యాప్స్ కానీ ఎక్కువ మంది లోడ్ చేసుకునేటప్పుడు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవి రావడంతో దీన్ని ఆడడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా ఇటువంటి ఆన్లైన్ గేముల్ని వెంటనే యువత పెడదారి పట్టకుండా బయటికి రావాలని చెప్పినది కూడా మేము డీవైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. అలాగే యువత చెడు మార్గాన్ని పట్టేటట్టుగా ఈ ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే ప్రభుత్వాలు బ్యాన్ చేయాలని చెప్పినది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రస్తుతం చూసుకుంటే దేశంలో కానీ ఎక్కడైనా సరే మనకు ఆన్లైన్ గేమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేదైతే పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ అదేవిధంగా ముఖ్యంగా రమ్మీ సంబంధించి కూడా ఈ రమ్మీకి సంబంధించి దాదాపు ఒక 100-150 యాప్స్ అనేవి ఉన్నాయి. వీటి మీద ఇప్పుడున్న లాక్డౌన్ సమయంలో అందరూ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ ఒక టైంపాస్ని ఈ రమ్మీ గేమ్ కానీ అదేవిధంగా పబ్జి, చిన్నపిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్ క్లాసులు పెట్టడం నిరంతరం ఫోన్ చుట్టూ ఫోన్ దగ్గర ఉంటూ ఈ పబ్జి ఫ్రీ ఫైర్ అనే గేమ్కి అలవాటు పడిపోయి వీటి మీద డబ్బులు కూడా ఆ సరదా మితిమీరిపోయి డబ్బులు ఎలాగోలా సంపాదించాలనే ఉద్దేశంతో డబ్బులకి కూడా ఆడే పద్ధతిలో ఈ యువత అదేవిధంగా చిన్నపిల్లలు సైతం కూడా నడుచుకోవడం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం ఎటువంటి కూడా చర్యలు తీసుకోకుండా సైబర్ నేరాలు కానీ ఇటువంటి పెరిగిపోతున్నా కూడా ప్రభుత్వం కానీ సైబర్ క్రైమ్ సంబంధించిన ఆఫీసర్లు కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం ప్రజలకి అది యువతకి ముఖ్యంగా యువత దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చూస్తున్నాం పేపర్లు కానీ ఎక్కడ చూస్తుంటూ ఉంటే దాదాపు చాలామంది
ఆరు లక్షలు 18 లక్షలు ఇలా డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే పద్ధతిలో యువత ముఖ్యంగా ఇందులో బాధపడుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా కూడా ఈ రమ్మీ గేమ్స్ కానీ అదేవిధంగా పబ్జి ఫ్రీ ఫైర్ అలాంటివి కానీ ఇటువంటి గేమ్స్ పైన నిషేధం విధించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో చూసుకుంటే ఈ ఆన్లైన్ రమ్మీ అనే గేమ్తో ఈరోజు మన రమ్మీ సర్కిల్ కానివ్వండి, జంగిల్ రమ్మీ ఇలాంటి చాలా ఇతరితర రమ్మీ ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి. దీనివల్ల ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు ఎక్కువ మంది విద్యార్థులు, యువత, ఈరోజు ఉద్యోగస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రజానికి మొత్తం అందరూ కూడా ఈరోజు దానికి బానిస అవుతూ ఉన్నారు. అత్యాశకు పోయి ఈరోజు జోదానికి అలవాటు పడి ఈ రోజున చాలా కుటుంబాలు రోడ్డు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఈరోజు ముఖ్యంగా చూసుకుని ఆత్మహత్యలు కూడా వందల సంఖ్యలో ఈరోజు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పలుమార్లుగా మేము విద్యార్థి సంఘంగా ఈరోజు కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. ఆల్రెడీ దేశంలో అస్సాం, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలు ఈ ఆన్లైన్ గేమ్ని నిషేధించడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో ఎందుకు వీటిని ఈ రమ్మీ గేమ్ని ఎందుకు ఈ రోజున ఈ నిషేధించట్లేదని కూడా ఈరోజు మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని బారిన పడి చాలామంది ఈరోజు చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా చూసుకున్న ఉద్యోగస్తులు ఈరోజు ఆ ఉద్యోగుల మీద ఈరోజు కుటుంబం మొత్తం ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంతోమంది ఈరోజు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, ఈరోజు ఈ మధ్యగా అనకాపల్లిలో కూడా చాలామంది ఈ రమ్మీ గేమ్ ఆడి లక్షల లక్షలు కూడా పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం ఇదివరకు కూడా చూసాం. ఇప్పటికైనా ఈరోజు ప్రజానీకాన్ని ఈ జోదం వైపు వెళ్లకుండా కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రమ్మీ ఆన్లైన్ రమ్మీ గేమ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వెంటనే బ్యాన్ చేయాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా ఉన్న యువత కానీ విద్యార్థులు కానీ ఎదుర్కొంటున్న సమస్య లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు. చాలామంది ఉపాధి కోల్పోయిన పరిస్థితులు ఇప్పుడు చూస్తే ఐటీ రంగంలో చూసుకుంటే 50,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. లాక్డౌన్ ఉద్యోగ ఐటీ పరిశ్రమలో ఏమీ లేదని చెప్పేసి ఇటువంటి సమయంలో కొత్తగా ఏవో గేములు అని చెప్పి ప్రకాష్ రాజు గారు కానీ లేకపోతే రానా గారు కానీసి ఆన్లైన్ రమ్మీ, జంగిల్ రమ్మీ వంటి ఏవో వివిధ పేర్లు చెప్పి రమ్మీ వంటి ఫెయిర్ క్రాష్ లాంటి గేములు, పబ్జి వంటి గేములు పట్టుకొచ్చి యూత్ ఒక పక్క విద్యార్థుల్ని దారి మళ్లించడం జరుగుతుంది, ఇంకో పక్కన విద్యార్థుల యువతలో జోబులు కొలగొట్టడం జరుగుతుంది ఆన్లైన్ రమ్మీ వంటి గేముల ద్వారా. ఏ విధంగా మనం చూసుకుంటే పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి దానివల్ల బీభత్సంగా అప్పుల పాలే ఆత్మహత్య చేసుకున్నాం కూడా మనం చూడడం జరిగింది. యాక్చువల్లీ ఏంటి రమ్మీ, ఇది ఒక పేకాట. ఇదే పేకాట బయట ఆడితే అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, కోర్టులను తిప్పిస్తారు. ఇప్పుడు అదే కానీ అదే ఆన్లైన్లో పబ్లిక్గా ప్రచారం చేస్తూ ఫేస్బుక్లోన ట్విట్టర్లోన ఎక్కడ చూస్తే అక్కడ యాడ్లు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈయన ఏంటి ప్యాకెట్కి అనుకూలమా వ్యతిరేకమా ఏదో ఒకటి క్లియర్గా చెప్పాలి. వెంటనే దాని మీద స్పందించి ఈ ఆన్లైన్ రమ్మీ, పబ్జి వంటి ఆన్లైన్ గేమింగ్లు ఇంకా చూసుకుంటే ఈ మధ్యన విశాఖపట్నంలో చూసుకుంటే వ్యభిచార గృహాలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వ్యభిచార వయస్సులను పట్టుకోవడం జరుగుతుంది. అంటే బలవంతంగా కొంతమంది నా కోపంలో లాగడం జరుగుతుంది. రీసెంట్గా ఈ కోపంలోనే ఒక అమ్మాయి బలి కావడం జరిగింది. ఇదంతా ఎందుకు ఆన్లైన్ డేటింగ్ యాప్లు కూడా ఈ మధ్యన రావడం జరిగింది. ఇటువంటి ఆన్లైన్ డేటింగ్ యాప్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చూస్తున్నావు ఒక నిన్ను ప్రాణం పలుకున్నారు, ఒక మహిళ ప్రాణం పోయింది, కొత్త కొత్తగా కొంత చాలామందిని కోపంలో లాగడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆన్లైన్ డేటింగ్ యాప్లు, ఆన్లైన్ గేమింగ్ యాప్లు, ఇటువంటి జోదానికి సంబంధించి రమ్మీయే కాదు, చాలా ఒట్టుగా అనేక ఉన్నాయి ట్రేడింగ్ అని చెప్తే అనేక రకంగా వస్తున్నాయి, అలాంటివన్నీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ గేమింగ్, ఫ్రీ ఫైరు, తర్వాత పబ్జి గేమ్ లాంటి మానసిక రుగ్మతకు గురి చేసేటువంటి గేములు ఆడడం వల్ల విద్యార్థులు, యువత అనేక మానసిక రోగాలకు గురవుతున్నారు. మానసికంగా వాళ్ళు చాలా రుగ్మతకు గురవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఆన్లైన్ గేమ్కు వ్యసనపరులు అయిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవడానికి ఈ ఆన్లైన్ గేమింగ్లు అనేవి చాలా ప్రమాదకరంగా ప్రభావం చేస్తున్నాయి. అంతేకాకుండా సైబర్ నేరస్తులు దీని నుండి చాలామంది పుట్టుకొస్తూ విద్యార్థుల నుండి, యువతల నుంచి ఆన్లైన్ గేమింగ్ ద్వారా వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళను ఆర్థికంగా మోసం చేయడానికి చాలా రకాలుగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద చొరవ తీసుకొని తక్షణమే ఈ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లు, ముఖ్యంగా రమ్మీ, పబ్జి, ఫ్రీఫైర్ లాంటి గేములను తక్షణమే రద్దు చేయాలని, దీని మీద అనేక
సంవత్సరాలుగా ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ చాలా సంవత్సరాల నుంచి రద్దు చేయాలని అనేక పోరాటాలు చేశాయి. అయినా సిగ్గులేనటువంటి భారతదేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గులేనటువంటి విద్యార్థుల పట్ల, యువత పట్ల వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు విద్యార్థి యువతలు దేశానికి వెన్నుముక అని వాటిని ఆన్లైన్ గేమ్లకు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నా కూడా పట్టించుకోకుండా అనేక సంక్షేమ పథకాల పేరుతో యూత్ను విద్యార్థులను తప్పుదోవ పట్టేస్తూ వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకోకుండా ఈరోజు వాళ్ళని ఆన్లైన్ గేమ్లకు లాంటి వ్యసనాలకు బానిసలు చేస్తున్నటువంటి ఈ ఆన్లైన్ వెబ్సైట్లను వెంటనే రద్దు చేసి ప్రభుత్వం విద్యార్థి యువజనులకు అండగా నిలబడి వారికి సరైనటువంటి మార్గదర్శకాలుగా నిలబడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ గేమ్స్కు బానిసలవుతున్న యువత, జీవితాలు నాశనం, జేబులకు చిల్లు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నేటి సమాజంలో నేరాలు, ఘోరాలు అనేటటువంటి పెట్టరేగిపోతున్నాయి. ముఖ్యంగా యువత పైరసీకి అలవాటు పడి, అనేక ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి వాళ్ళ కెరీర్ని, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవడంతో పాటుగా వాళ్ళకి ఎంతో హోప్స్ పెట్టుకుండేటటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా దుఃఖ సముద్రంలోకి నెట్టివేయబడేటటువంటి సందర్భాలు అనేటటువంటివి నేటి దినాల్లో మనము పరిపాటిగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యువత చదువుకొని ఈ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఆన్లైన్లో అనేక మోసాలు అనేటటువంటి మోసాలకు పాల్పడి అనేక మంది ప్రజల జీవితాలతో ఆడు చలగాటమాడుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. నేటి ప్రభుత్వాలు అనేటటువంటివి ఆలోచించాలా, కష్టపడినటువంటి వాడు వాడి యొక్క సంపద అనేటటువంటిది బ్యాంకుల్లో ఆయన యొక్క ఖాతాల్లో జమ దాచుకుంటుంటాడు రాబోవు భవిష్యత్తు ఖర్చులు పెట్టుకోవడానికి. అది ఈ నేరాలు ఘోరాలు చేసినటువంటి ఈ టెక్నాలజీ, హైలీ టెక్నాలజీ ఉపయోగించి ఆ యొక్క ఓటీపీలు అనేటటువంటివి ఫోన్లు చేసి తెలుసుకొని, ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని, అలాగే ఆధార్ కార్డుల నెంబర్లు అనేటటువంటివి తెలుసుకొని, వాళ్ళ ఉండేటటువంటి వారి అకౌంట్లో ఉండేటటువంటి ఈ యొక్క మనీ అనేటటువంటిది దోచుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. నిర్భాగ్యులైనటువంటి వారు అదే సంపద పైన అనేక సంవత్సరాలు రెక్కలు గూడు కట్టుకొని సంపాదించినటువంటి సంపద ఒకే ఎత్తున ఒకే ఫలంగా ఉన్న ఫలంగా దోచేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఇటువంటివి జరుగుతున్న ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఈ ఎన్నో దగ్గర జరుగుతుంది. అసలు పల్లెటూరులో అమాయకులు ఉంటారు. అమాయక ప్రజలకి వాళ్ళు బ్యాంకులను డబ్బులు, వాళ్ళు కష్టపడినటువంటి డబ్బులను దాచుకుంటుంటారు. ఆ డబ్బులు కూడా తృణప్రాయంగా దోచుకునే సందర్భాలు అనేటటువంటిది జరుగుతుంది. ఇటువంటి నేరాలు అనేటటువంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా మననే చూసినాం, ఒక అతను రమ్మి గేమ్ ఆడుతూ 15 లక్షలు ఏమో పోగొట్టుకొని ప్రాణం పోయినటువంటి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ప్రాణం తీసుకున్నాడు ఆ యువకుడు. ఆ యువకుడి పైన తల్లిదండ్రులు ఎంత ఎన్ని కళలు కన్నారు, ఎంత హోప్స్ పెట్టుకున్నారు, ఎంత కష్టపడి ఆ యువకుడిని ప్రయోజకుడిని చేయాలనుకుంటే ఆ యువకుడు డబ్బులు ధనం అనేటటువంటిది రమ్మీ గేమ్స్లో తగిలెట్టుకొని ప్రాణాలు తీసుకునేటటువంటి సందర్భం అనేటటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యువత అనేటటువంటిది ముఖ్యంగా ఆలోచించాలా. మీరు విద్యాభివృద్ధులు నేర్చుకున్నారు, విద్య ఉన్నతమైనటువంటి విద్యలో చదువుకుంటున్నారు. మీరు ఒకరికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ ఇటువంటి నేరాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి మీ ఓటీపీలు చెప్పొద్దు, మీ యొక్క అకౌంట్ రహస్యాలు చెప్పొద్దు అని కూడా టీవీల్లోనూ మాధ్యమాల్లోనూ అనేక రకాలుగా చెప్తున్నాయి. వాటిని కూడా పడచవని పడుతుంది యువత. ఇప్పుడు యువత అనేటటువంటి మొత్తం మందికి బానిసైపోతున్నారు. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. అనేక రకమైనటువంటి మందు విందు పార్టీలకు అనేటటువంటిలోనే అనేక రకమైన అలవాట్లకి
దురాలవాట్లకు బానిసై వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ నష్టం చేస్తూ ఇతరులను కూడా వారి ఇతరుల యొక్క జీవితాలను కూడా చెలగాటమాడేటటువంటి సందర్భాలు అనేటటువంటి దాపురించున్నాయి. కాబట్టి యువత ఏదైతే ఉందో యువత ప్రగతి పథంలో వికసించడానికి యువత ఏ విద్యాభివృద్ధులతో ముందుకెళ్ళి ఈ యొక్క దేశానికి మార్గదర్శకం కూడాలా, దేశానికి దేశ పౌరు దేశానికి ఉపయోగపడాలా, దేశ సంపద అనేటటువంటిది యువతలో ఉంది, ఆ యువత అనేటటువంటిది మెరుగ్గా రాణించాలి. వాళ్ళు విద్యా రంగంలో కానీ వారు ఏ యొక్క రంగంలో ఉన్నారో ఆ రంగంలో రాణించాలి కానీ ఇటువంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉంచి ఇటువంటి ఏవైతే ఈ యొక్క చెడు టెక్నాలజీ ఉపయోగించి ఇతరుల డబ్బులు దోచుకునేటటువంటి సందర్భం అనేటటువంటిది ఉందో అటు కూడా దూరం ఉండేటప్పుడు నవీనమైనటువంటి సమాజం ఏర్పడడానికి యువతంతా ముందుకొచ్చి ఈ యొక్క ఇటువంటి ఏవైతే సమాజంలో జరుగుతుండేటటువంటి సాంఘిక దురాచారాలు ఉన్నాయో ఇటువంటి దురాచారాల నుంచి బయటకు రావాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత కొంతకాలంగా ఈ లాక్డౌన్ వచ్చిన దగ్గర నుండి బ్యాంకులు ఆన్లైన్లో అనేక రకాల మోసాలు గురవటం చూస్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో సేవలో ఏదో మెసేజ్లు వస్తున్నాయి, దాన్ని మీకు 100,000 రూపాయలు వచ్చినాయి, మీకు 200,000 వచ్చినాయి, 50,000 కట్టండి, తర్వాత 20,00,000 తీసుకెళ్ళిపోండి అనే మెసేజ్లతో ఎంతో ఆశపడి వాళ్ళ డీడీలు తీయటమో లేకపోతే ఆన్లైన్లో పే చేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకులో చూసుకుంటే వాళ్ళకి 15 రూపాయలు 10 పైసలు 70 రూపాయలు 50 పైసలు ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆన్లైన్లో ఓటీపీలు చెప్పొద్దని ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం గంట గంటకి మెసేజ్లు పెట్టి చెప్తున్నా కానీ ప్రజలు పెడచెవిని పెట్టి ఆన్లైన్లో అనేక రకాలుగా మోసం గురవుతూనే ఉన్నారు. అది కాకుండా ఈ మధ్యన విద్యార్థులు కూడా ఎబో హై స్కూల్ కానీ తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఈ పబ్జి గేమ్స్ అని రకరకాల ఆన్లైన్ గేమ్స్లో వాటిల్లో జాయిన్ అయ్యి ఓటీలు చెప్తా 100 రూపాయల గేమ్ 200 రూపీస్ గేమ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వీళ్ళు కొనేటప్పుడు పర్చేజ్ చేసినప్పుడు మాత్రం 100 రూపాయలు ఉంటే వాళ్ళు కట్ అయ్యేది 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పోతుంది. సరే, ఇలాంటి వాటిని కూడా తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు దాని మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళు ఆడే గేముల మీద నిఘా ఉంచాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లిదండ్రులది. తర్వాత ఈ బ్యాంకులు ఓటీపీలు చెప్పినప్పుడు సైబర్ ఈ కేటగాళ్ళు అసలు ఆన్లైన్ సేవలు గతంలో కూడా ఫోన్ హ్యాకింగ్లు చేయటం కానీ బ్యాంకు ఆన్లైన్లో హ్యాకింగ్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి మించి కూడా ఇవాళ ఒక టెక్నాలజీ మించి ఒక యాప్ వస్తుంటే దానిలో నుంచి ఏ విధంగా బ్యాంకుల నుంచి కానీ ఆన్లైన్లో గురించి కానీ ఎలాగ డబ్బులు గుంజాలనే విధానంగా ఈ సైబర్ కేటగాళ్ళు బయలుదేరారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం చాలా జాగ్రత్తలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆన్లైన్ సేవల్లో కానీ ఆన్లైన్లో కానీ డబ్బులు పెట్టడం కానీ ఓటీపీలు చెప్పడం కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ హోల్డర్ది, ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కష్టంని పోల్చుకుంటే కరోనా కష్ట సమయం లోపల పోల్చుకుంటా ఉన్నట్లయితే ఉద్యోగాలు పోవడంతో అయితేనేమి విద్యార్థులకి స్కూల్స్ లేకపోవడం వల్ల కానీ ఉద్యోగులకి కొంత రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంటి దగ్గర గడుపుతూ ఉంటా ఉన్నారు సమయాన్ని. ఆ సమయం లోపల వాళ్ళ సమయాన్ని ఎట్లా వెచ్చించాలి అని అంటే టైంపాస్ కోసం ఆన్లైన్ గేమ్స్ ఆడడం కానీ ఆన్లైన్ లోపల షాపింగ్లు చేయడం కానీ అంటే ఫేక్ వెబ్సైట్ లోపల వాళ్ళు ఎడిక్ట్ అయిపోతూ ఉంటా ఉన్నారు. ఈ ఆన్లైన్ మోసాలకు సంబంధించి అంటే విద్యార్థుల విషయం లోపల చూసుకుంటా ఉన్నట్లయితే వాల్యూ ఎడ్యుకేషన్ అనేది లోపిస్తూ ఉంటా ఉంది. విద్యార్థులకి చిన్న వయసులోనే తల్లిదండ్రులు గారాబం చేయటము, మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అసలు ఆన్లైన్ లోపల ఏం చేస్తున్నారో ఏంటి అనేటువంటి యొక్క స్థితి అనేది తల్లిదండ్రులు గుర్తించలేకపోతూ ఉంటా ఉన్నారు. ఈ చిన్న అంటే అనేక మంది లక్షల విద్యార్థులు 10 రూపాయలు 5 రూపాయలు అంటే ఆ టైప్ లోపల అంటే తక్కువ అమౌంట్స్ తోటే చిన్న చిన్న ఆన్లైన్ గేమ్స్ పెట్టుకుంటే ఇది వ్యవస్థీకృతం అయిపోతూ ఉంటా ఉంది. కొన్ని వేల కోట్ల లోపల అంటే ఒక 100 రూపీస్ వాళ్ళకి రావడంతో ఈ రకంగా పెట్టడము వాళ్ళ పేరెంట్స్ అంటే వీళ్ళని ఏంటంటే ఆ గేమ్కి అడిక్ట్ చేసేసి వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క ఏటీఎంస్ లోపల ఉండేటువంటి పిన్స్ కానీ అవి కూడా తీసుకొని అంటే గేమ్ ఆడి మళ్ళీ వస్తూ ఉంటాయి కదా మనము ఎంజాయ్ చేద్దాం ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నటువంటి అంటే ఎక్కువ మొత్తాల లోపల అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ యొక్క బ్యాంక్ యొక్క లావాదేవీలు దానికి సంబంధించినటువంటి పిన్ కానీ దానికి సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ హ్యాకర్స్ హ్యాక్ చేసి కంప్లీట్గా బ్యాంక్ అకౌంట్స్ని క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటా ఉంది. అదేవిధంగా యువత కానీ ఉద్యోగస్తులు కానీ అంటే డబ్బులు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నట్లయితే రమ్మీ గేమ్ చూసుకుంటా ఉన్నట్లయితే అందరూ సరదాగా ఆడుతూ ఉంటా ఉన్నారు, మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా ఉన్నారు. కొంతమందికి మనీ వస్తా అంటే ఒకరికి మనీ వస్తుంది అంటే ఇంకొకరు పోగొట్టుకుంటా ఉన్నట్లయితే
దీన్ని ఏంటంటే వీళ్ళు కంపెనీ ఒక ఒక చిన్న సైజ్ ఒక మత్తులాగా అంటే ముందు మనకి రిటర్న్స్ రావడం రావడం చూపించి ఒక హైప్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాన్ని కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి గమనిస్తూ ఉంటా ఉన్నాము. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ మోసాలకి బేసిక్గా మనం చూసుకుంటా ఉన్నట్లయితే కేవలం ప్రభుత్వాన్ని లేకపోతే ఈ యొక్క అధికారులని మనం నిందించడం కూడా కరెక్ట్ కాదు. విద్యార్థుల స్థాయి లోపల నుంచి విద్యార్థులు అయితేనేమో మనం బాధ్యతాయుతంగా విద్యార్థులు కానీ యువత కానీ బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ తక్కువ సమయం లోపల ఎక్కువ సంపాదించాలను లేకపోతే అంటే ఈ కరోనా టైం లోపల మీకు టైం పాస్ అవ్వకపోతూ ఉంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదన్నా ఉంటే చేయడం ఆల్టర్నేటివ్గా లేకపోతే ఏదైనా బుక్స్ పఠనం చేయడం కానీ మీ పిల్లలకి ఏదన్నా టీచ్ చేయడం ద్వారా వాళ్ళ లోపల వాల్యూ ఎడ్యుకేషన్ వాళ్ళ లోపల మోరల్ వాల్యూస్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఇటువైపున మీరు రమ్మి గేమ్స్ ఆడుతూ ఉంటే ఇటు పక్కన వీళ్ళు చిన్న చిన్న గేమ్స్ ఏదైతే ఉందో మరి సూడోకు అని చెప్పేసానో మరి మిగతా ఈ లోడు అని చెప్పేసి ఈ చిన్నపిల్లలు ఆడుతూ ఉంటా ఉన్నారు. సో తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారో దాన్ని ఈ పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. సో కాబట్టి తల్లిదండ్రులు యువత ఒక మంచి పుస్తక పఠనం కానీ అట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థుల లోపల మార్పు తీసుకొని రావచ్చు. ఆన్లైన్ కంప్లీట్ అవాయిడ్ చేయడం అనేది బెటర్ అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాం. సో దాని ద్వారా మనం మోసాలను కూడా తగ్గించవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడాన్ని బ్యాన్ చేసుకొని ఈ వాల్యుబుల్ టైం అంటే ఈ మనీతో పోల్చుకుంటూ ఉన్నట్లయితే విలువైనటువంటి సమయం కూడా వృధా అయిపోతూ ఉంటా ఉంది. మానవ వనరులు ధ్వంసం అయిపోతూ ఉంటా ఉన్నది. బాల్యం చినివేస్తూ ఉంటా ఉన్నది. యువత కూడా అనేకమైనటువంటి ఈ యొక్క అమౌంట్ తోటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి సాంఘిక నేరాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి గమనిస్తూ ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా గమనిస్తూ ఉండాలి ఈ సైట్స్ విషయం లోపల. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తూ ఉంటా ఉన్నారు గమనించినట్లయితే ఈ ఆన్లైన్ మోసాలకి అడ్డుకట్టవచ్చు అని చెప్పేసి పరిశోధక విద్యార్థులకి మేము అభిప్రాయపడుతూ ఉంటాం. సోదరి సోదరి మనలారా, కరోనా సుమారుగా మార్చి నెల నుంచి ఈనాటి వరకు కూడా మనిషిని ఇంటికే నిర్బంధం చేసే పరిస్థితిలో ఉంది. ఇంత స్వతంత్రంగా బయటకు వెళ్ళడానికి లేని పరిస్థితులు ఉన్నాయి. కరోనా రోజు రోజుకి ఇప్పుడు దేశంలో మన ప్రాంతంలో మరింత పెరుగుతూ ఉన్న నేపథ్యం ఉంది. అయితే అంతకుముందున్న టైంలోనే ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఫోన్ల ద్వారా ఈ గేమ్లు అనేవి వచ్చాయి. ఈ పబ్జి, లూడో, రమ్మి లాంటి ఆటలు వచ్చాయి. ఈ ఆటలు వచ్చిన తర్వాత వాటికి ఒక రకమైనటువంటి ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాటికి ఎడిక్ట్ అవ్వడం, వాటిల్లో ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పేవాళ్ళం తల్లిదండ్రులతో కానీ కుటుంబ సభ్యులు అందరూ ఒక సమిష్టిగా కూర్చొని భోజనం చేయడం, సమిష్టిగా కూర్చొని ఏదో మాట్లాడుకోవడం, సమిష్టిగా కూర్చొని ఏదో ఒక రకమైనటువంటి గేమ్ ఇంట్లో ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం అనే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తుంది అన్నాం కానీ అది కూడా ఇప్పుడు తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఆ మొబైల్ ఫోన్తో పట్టుకొని దానికి అడిక్ట్ అయిపోతున్నాడు. పిల్లలు ఒక గేమ్ వాడికి సంబంధించిన గేమ్కి అడిక్ట్ అవుతున్నాడు. పెద్దవాళ్ళు ఇంకొక వాళ్ళకి సంబంధించిన గేమ్కి అడిక్ట్ అయిపోతున్నారు. మొబైల్కే వాళ్ళ యొక్క మొత్తం సామర్థ్యాలు పెట్టి దాంతోనే గంటలు గంటలు గడిపే పరిస్థితి ఉంది. అయితే దాంతో అక్కడితో ఆగిపోవట్లేదు. ఈ మధ్యకాలంలో మనం పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్తే చాలామంది యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదిగో ఈ గేమ్ ద్వారా నా ఓటీపీ పంపించానండి, నా అకౌంట్ నెంబర్ అడిగారండి, లేకపోతే నా డీటెయిల్స్ అడిగారు, నాకున్న డబ్బులు అన్నీ కూడా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు, నాది 2 లక్షలు పోయింది, 5 లక్షలు పోయింది, 10 లక్షలు పోయింది అనేటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత టైం దేనికి కేటాయిస్తున్నారు, వాళ్ళ మొబైల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువు ఏ చదువు చదువుతున్నారు, వాళ్ళు ఇవాళ వ్యక్తిగత రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తల్లిదండ్రులు పరిశీలించే పనిలో లేరు. ఆ స్త్రీ మహిళలు అందరూ సీరియల్ చూస్తున్నారు, పురుషులు అందరూ ఏదో వాళ్ళకి నచ్చినటువంటి యాక్టివిటీ వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. పిల్లడు ఏదో నేను మ్యాథ్ చూసుకుంటాను, ఆన్లైన్ క్లాస్ చూసుకుంటాను, ఇది చూసుకుంటున్నాను అని చెప్తూ దాంట్లో ఈ గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు మరింత అభద్రతా భావాన్ని, ఇన్సెక్యూరిటీని కలిగిస్తున్నాయి. వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి, పబ్లిక్ పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి, పోలీసులు కూడా ఇలాంటి కేసుల పట్ల ఇమీడియట్గా బాధ్యుల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకునేటట్లుగా ఉంటే ఈ సమస్య ఒక రకంగా పరిష్కారం అయ్యేటట్లుగా మనకు ముందు కనిపిస్తుంది. ఆన్లైన్ గేమ్స్కు బానిసలవుతున్న యువత, జీవితాలు నాశనం, జేబులకు చిల్లు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.